శ్రీరాముడు బ్రహ్మ విష్ణు శివాత్మ కూడా ఎట్లా అవుతాడు ఇక్కడ కొన్ని సందర్భాల్లో వాళ్ళని సంబోధించేప్పుడు ఆ విధంగా చేస్తారు ఇప్పుడు దత్తాత్రేయుని కూడా బ్రహ్మ విష్ణు శివాత్మగా అంటూ ఉంటాడు త్రిమూర్తి స్వరూపం అంటూ ఉంటాడు కానీ అత్రి సూర్య చరిత్ర చదివేటప్పుడు ఆయన విష్ణు స్వరూపం విష్ణు యొక్క అంశమే తెలుస్తుంది రామాయణంలో రాములు వారు ఆ శ్రీమన్నారాయణ యొక్క అంశగా వచ్చినట్టుగా మనకి కనబడుతుంది అయితే కొన్ని కొన్ని చోట్ల విశేషించి వాళ్ళని ప్రస్తావన తీసుకొస్తూ ఉంటారు అందులో తత్వం మీద బాగా వెళ్ళిపోయిన తర్వాత వేదాంత ధోరణులు ఆలోచించినప్పుడు వాళ్ళ త్రిమూర్తి ఆత్మకం అందులో భేదం లేదని చూస్తారు బ్రహ్మ విష్ణు శివాత్మకంలో ఎక్కడ భేదం లేదు కాబట్టి అనే భావనలో వెళ్తారు అయితే బ్రహ్మాండ పురాణం పరిశీలిస్తే వశిష్ఠుల వారు ఒక సందర్భంలో బ్రహ్మ విష్ణు ఖిలం అంతి పాతి సృజతి స్వయం ప్రభు రామ ఏవ ద్విజవర్య తథ్యత్ నాస్తి తద్ధి పరమం ఖలు దైవం అంటాడు శ్రీరామచంద్రుడు ఒక్కరే ఈ మనకు దృశ్యముకు చరాచర జగత్తుకు ఈ సృష్టి స్థితి లయకారకుడ అయినా ఈ సమస్తమైనటువంటి భూమండలానికి మొత్తానికి కూడా ఈ సమస్తమైనటువంటి జగత్తుకు మొత్తానికి కూడా సృష్టి స్థితి లయకారకుడు అంటాడు సృష్టి స్థితి లయ ఎవరు బ్రహ్మవిష్ణు మహేశ్వరులు ఈ వశిష్ఠుల వారు రామచంద్రమూర్తి గురించి బ్రహ్మాండ పురాణంలో ఒక సందర్భంలో మాట్లాడుతూ ఈయనే సృష్టిస్థితిలయకారకుడు అని చెప్పేసి బ్రహ్మ సృష్టికారుడు కానీ సృష్టి పరిపాలకుడుగా శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రమూర్తి కదా ప్రళయకారుడుగా శివుడు ఆయన కూడా శ్రీరాముడే అలా మూడు రూపాలతో భాషల్లే విశేషమూర్తి శ్రీరామచంద్రమూర్తి శ్రీమద్ వాల్మీకి రామాయణంలో సంహార కాలంలో శ్రీరాముని ముఖం సాక్షాత్ పినాకధార రుద్రవుడిని తలబిస్తోంది అని చెప్పేసి వర్ణిస్తారు అది అరణ్యకాండలో కనబడుతుంది మనకి మరొక చోట వాల్మీకి రామాయణంలోనే శత్రు సంహార సమయంలో రాముని పోలికగా రుద్రుడి రుద్రుడినే పోలుస్తారు ఈ రాముడు ఎట్లా ఉన్నాడు అంటే రుద్రుడిగా ఉన్నాడయ్యా అని చెప్పేసి ఇక స్కంద పురాణంలో రుద్రతేజో విలసితం దృష్టి ఆరా మగళేబరం అనే శ్లోకాల యొక్క వరుసలో రావణ సంహార కాలంలో శ్రీరాముడు సాక్షాత్తు పరమేశ్వర రూపంగా ఉన్నట్టుగా పోలిక చేసుకుంటూ వచ్చారు అలా అంతేకాకుండా పద్దెనిమిది భుజాలతో రా శ్రీరాముడు శివకేశవులకు అభిన్నాకారంగా ఉన్నాడు గంగాధరుడు గాను లక్ష్మీపతి గాను భక్తులకు సిద్ధకింపురుష గంధర్వాదులకు దర్శనం ఇచ్చాడు అని చెప్పేసి పురాణంలో చెప్పుకుంటూ వస్తాడు ఇలాగా ఈ యొక్క ఆ రామచంద్రమూర్తి ఆయన యొక్క సంచార సమయంలో యుద్ధ సమయాల్లో వాటిల్లో ఆయన్ని పోలిక చేస్తూ మహర్షులు చెప్పినప్పుడు ఈయన బ్రహ్మవిష్ణు శివాత్మకంగా ఉన్నాడు అనేటువంటి పోలిక చేస్తూ చెప్పిన శ్లోకాలు మనకి ఆ స్కంద పురాణంలో బ్రహ్మాండ పురాణాలు కనబడుతూ ఉంటాయి అయితే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీమనారాయణ యొక్క అంశగా ఆ యొక్క రామచంద్రమూర్తి భూమి మీద అవతరించినట్టుగా మనకి మాత్రం ప్రధానమైనటువంటి ఘట్టం కనబడుతుంది కాబట్టి ఆయన విష్ణువు యొక్క అంశంలో వాడే శ్రీ మహావిష్ణువు యొక్క అంశంలోనే ఆ యొక్క రామచంద్రమూర్తి ఉన్నాడనేది మనకి ప్రధానంగా కనిపించేటువంటి అంశం స్వస్తి